తెలంగాణ మూడవ అసెంబ్లీ సమావేశాలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కాసేపట్లో ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగంపై సామాన్య ప్రజలతో పాటు రాజకీయ వర్గాల్లోనూ ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో మిగిలిన గ్యారెంటీల అమలు ఎప్పటి నుంచి అనేది తెలుసుకోవడానికి ప్రజలు వేచి చూస్తున్నారు. గ్యారెంటీ లామలపై గవర్నర్ ప్రసంగంలో క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. ముఖ్యంగా 4000 పెన్షన్, 2 లక్షల రుణమాఫీ, ప్రతి మహిళకు నెలకు 2500 నగదు బదిలీ, 500కు గ్యాస్ సిలిండర్ పై ప్రభుత్వం గవర్నర్ ద్వారా ఎలాంటి ప్రకటన చేస్తుందనే ఉత్కంఠ నెలకొంది. వీటితో పాటు బీఆర్ఎస్ 9 ఏళ్ల పాలనలో భారీ ప్రాజెక్టులు అవినీతి జరిగిందని గతంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పదే పదే ఆరోపించింది. అదే పార్టీ ఇప్పుడు అధికారంలోకి రావడంతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల్లో అవినీతికి సంబంధించి చర్యలపై గవర్నర్ ఏదైనా వెల్లడిస్తారా అనే చర్చ జరుగుతోంది. వీటితో పాటు బీఆర్ఎస్ 9 ఏళ్ల పాలనలో భారీ ప్రాజెక్టులు అవినీతి జరిగిందని గతంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పదే పదే ఆరోపించింది. అదే పార్టీ ఇప్పుడు అధికారంలోకి రావడంతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల్లో అవినీతికి సంబంధించి చర్యలపై గవర్నర్ ఏదైనా వెల్లడిస్తారా అనే చర్చ జరుగుతోంది.